కావలిలో ఆర్టీసీ డ్రైవర్ కు జరిగిన దారుణ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఈ సమాజంలో ఇలాంటి చీడపురుగులను ఏరివేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు కావలి ఎమ్మెల్యే ఓ వీడియో విడుదల చేశారు. నమస్కారం. నిన్న ఆర్టీసీ డ్రైవర్ మీద జరిగిన పరిమాణాలు నిజంగా తన బాధేస్తున్నాయి. ఎంత దారుణంగా ఈ రౌడీ మూకలు ప్రవర్తిస్తున్నాయో ఒకసారి దాన్ని చూస్తేనే అర్థమవుతోంది. ఇటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను. ఎట్టు పరిస్థితుల్లో కూడా అటువంటి వారిని వదిలితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఎస్పీ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని కావలి ప్రజల్ని కాపాడాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు కానీ ఎవరు కానీ ఉపేక్షించకూడదని కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటివి మరియు కావలి పట్టణంలో కావచ్చు, కావలి నియోజకవర్గంలో కావచ్చు పునరావృతం కాకూడదని నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. అటువంటి గౌడీ మొగ్గను ఏర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. అటువంటి వాటిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా మనం తగ్గాల్సిన పని లేదు. అటువంటి వారిని కావాల్సి వస్తే చీఫ్ మినిస్టర్కి అని చెప్పి ఈ సమాజం నుంచి అటువంటి చీడ పురుగుని ఎత్తివేసేదానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.